సలాం కదా. సలాం కదా. ఏమిటి? మీరు పంపినప్పటి నుంచి అదే పని మీద ఉన్నాం కదా. ఉంటే ఏమైంది? చాలా రోజులుగా మనిషి తెలియలేదు ద్వారా. మనిషి ఏమని సంగతి? అనేక మందికి అనేక పనులు చెప్పుంటారు. ఆ లక్ష్మీ సంగతి ద్వారా ఇమ్మీ వచ్చినట్టు ద్వారా పని కోసం తిరిగిందట. చివరికి ఈ బజారుకే చేరినట్టు తెలిసింది. ఇక పర్వాలేదు ధర, రెండు మూడు రోజుల్లో లక్ష్మి ఎక్కడుందో కనిపెట్టేస్తాం. శవం కూడా కనిపించకుండా మా ఇంటి చూస్తాం ధర. ఆలస్యమైన కోపం వచ్చిందా ధర? ఆ సంగతే మర్చిపోండి. ఇదిగో మీకు రావాల్సిన డబ్బు తీసుకెళ్ళండి. నన్ను చంపారన్న పాపం మీరెందుకు కొట్టి కట్టుకోవాలి? ఎన్ని పాడు పనులు చేసినా ఇంట్లోనైనా కాస్త మనిషిగా ప్రవర్తిస్తారనుకున్నాను. అందమైన ఆడది కల్పిస్తే చాలు. అమ్మ లక్ష్మి, నీకేం భయం? అదే ఉన్నాను రా. ఇదంతా నా గురించేగా వచ్చి నేను వెళ్ళిపోతే సరిపోతుంది. నువ్వు వెళ్ళదొక్క, నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండాల్సిందే. ఈ దిక్కు లేని దాని మీద ఎందుకమ్మా ఇంత దయ? నీ కోసం కాదక్క, బాబు కోసం. బాబు వచ్చిన దగ్గర నుంచి కొన్ని గంటల సేపైనా నా బాధను మర్చిపోగలుగుతున్నాను. బాబు అదృష్టానికి నేను లోన ఎంత పొంగిపోతున్నానో ఆ భగవంతుడికి తెలుసు. కానీ చెయ్యి, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇల్లు విడిచి వెళ్ళొద్దు. భర్త సాన్నిధ్యమే భార్యకు స్వర్గం, ఆడదాని బ్రతుకు ఆలయంలో దేవత లాంటిది. ఆ స్థానంలో ఉంటేనే అందరూ ఆరాధిస్తారు, బయటపడితే మామూలు రాయి. గ్రహించానమ్మా, నీ చూపుల్లో అర్థం గ్రహించాను. నువ్వు చేసిన పని ఏమిటని అడుగుతున్నావా? నాకే, నేను నా భర్తకు దూరం కాలేదు. నా భర్తే నన్ను దూరం చేశారు. ఆదరించిన నిరాదరించిన వారింట్లోనే నా ప్రాణాలు విడవాలని అనుక్షణం భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఏం ధర్మన్నా? అలాగే ఇప్పుడే వస్తున్నా. ఏమిటమ్మా, ధర్మన్ ఎందుకు అర్జెంటుగా ఇంటికి రమ్మంటున్నాడు? వీళ్ళొచ్చేస్తారక్క. సారీ మేడం, మీ నాన్నగారు ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మన్నా, అసలు ఏం జరిగింది? కనీసం నువ్వన్నా చెప్పు ధర్మన్నా, నువ్వన్నా చెప్పు అమ్మా. పాపం
డాక్టర్ ప్లీజ్ ప్లీజ్ ఇంకా స్పృహ రాలేదు కొంత టైం పడుతుంది ప్లీజ్ గివ్ హర్ కంప్లీట్ రెస్ట్ దయచేసి అంతా బయటకు వెళ్ళండి నర్స్ డాక్టర్ ధర్మన్న అసలు ఏం జరిగింది ఆ మాయిదారి ఉత్తరాలే అయ్యగారి ప్రాణాలు తీశాయి బాబు ఉత్తరాలా ఈ రోజు వచ్చిన ఉత్తరం కమలమ్మ గారు చూచి ఈ మనిషికి పాప భీతి లేదని ఎవరి మీదో పట్టరాని ద్వేషంతో కారులో ఎక్కడికో తొందరగా వెళ్ళిపోయారు బాబు ఏదో ఉత్తరం ధర్మన్న కోపంలో చింపేశారు బాబు గంగాధర్ ఏం గురు ఈ టైంలో వచ్చా ఇంకా ఉత్తరాలు రాయడం మానలేదన్నమాట ఏం చేయమంటావు గురు రోజులు మహా గడ్డుగా ఉన్నాయి అని నిండు ప్రాణం తీస్తావా అది మనకు మామూలుగా గౌరవ్ ఏమిట్రా ఆవిడ నెర్వస్ సిస్టమ్ అంతా దెబ్బతింది కాళ్ళు చేతులు కదలించలేదు వినగలదు చూడగలదు కానీ మాట్లాడలేదు అదొక విధమైన పక్షవాతం వైద్యం కంటే ఆవిడకి తండ్రి పోయిన బాధ తొలగించాలి మీ ఇంటికి తీసుకెళ్ళి మీ గదిలోనే ఉంది మీరిచ్చే మనోధైర్యమే ఆవిడకి మంచి ముద్ద